శ్రీరామాయ నమః శ్రీమతే రామానుజాయ నమః. శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యి నేటికి 6వ రోజు. భద్రాచల క్షేత్రంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క సన్నిధానంలో విరాజిల్లేటువంటి లక్ష్మి అమ్మవారు నేడు మనకి విజయలక్ష్మి రూపంలో దర్శనాన్ని అనుగ్రహం చేస్తూ ఉన్నారు. ఈ తల్లిని ఉపాసించడం వల్ల మనకి సకల విజయాలు కూడా సిద్ధిస్తాయి. ఏ ఏ విజయాలతో అంటే ఏ ఏ రంగాలలో వారు విజయాన్ని కోరుకుంటారో అదిగో అన్ని రంగాల వారికి కూడా విజయాన్ని అందిస్తుంది తల్లి. అటు విద్యంలో కావచ్చు, లేకపోతే వ్యవహారాలలో కావచ్చు, ఇలా ఎవరెవరైతే ఏ ఏ రంగాల వారు ఈ అమ్మని ఉపాసిస్తారో వారందరికీ కూడా ఆయాకి సంబంధించినటువంటి విజయాలను ప్రసాదిస్తుంది. అందుకనే ఇవన్నీ విజయలక్ష్మి అని చెప్పేసి అంటున్నారు. కేవలం బాహ్యమైనటువంటి విజయాలనే కాకుండా అంతఃకరణంలో ఉండేటువంటి విజయాలను కూడా ఈమె ప్రాప్తింపజేస్తుంది. అరిషడ్వర్గాలనిపై కూడా మనం జయం సాధించినట్లయితే మనం భగవదనుగ్రహానికి తొందరగా పాత్రులమవుతాము. అదిగో ఆ విధంగా కూడా పురుషకార స్వరూపిణిగా ఈవిడ మనకి సహకరిస్తుంది. అటువంటి తల్లిని ఉపాసించడం వల్ల మనం సకల విజయాలను పొందవచ్చు. జై శ్రీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.